హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్కి వెళ్ళాను. సో దాని యొక్క ప్రభావమే ఈ వీడియో. దీని పేరేంటి, దీన్ని ఏం చేస్తాం, అదంతా ఈ వీడియోలో చూద్దాం. సో వీటిని ఏమంటారు మీ దగ్గర, సో మీ ప్లేస్లో ఏమంటారో ప్లీజ్ కామెంట్. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో కొన్ని ప్లేస్లలో కామన్ నేమ్ ఉంటుంది, కానీ చాలా ప్లేస్లలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. చూస్తారు కదా, అలా ఓపెన్ చేయగానే ఇలా ఫ్రెష్గా ఉంది. సో దీన్ని మనం ట్రెడిషనల్గా ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కాయలు నాకు మార్కెట్లో కానీ ఇంకెక్కడ చెట్టు మీద కానీ కనబడితే ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళి అవి తీసుకొని వస్తాను. తీసుకురావడమే కాదు, తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క వర్క్ అంతా నేనే చేస్తాను. నాకు తెలిసిన కటింగ్ అయితే ఇలానే. సో నేనైతే ఇలా బండతో కొట్టి పగలగొడతాను. కొట్టి దాని తర్వాత చాకుతో ఇలా 4 కాట్లు పెట్టేసి దీనిలో ఉన్న గుజ్జుని అలా తీస్తాను. చూసారు కదా, ఇలా పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి. సో దీన్ని మనం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. మొత్తం అలా అన్నీ క్లీన్ చేసేసాను. 2 కాయలే, బట్ ఏంటంటే సైజ్ కానీ క్వాంటిటీ కానీ చాలా వచ్చింది. సమ్టైమ్స్ ఇది ఎండి పండిపోయి ఉంటుంది. సో పండిపోయి ఉంటే కొంతమంది దానిలో షుగర్ వేసుకొని తింటారు. సో ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుందాం. కట్ చేసిన ముక్కల్ని ఇలా ఆయిల్లో గోలివ్వాలి. గోలివ్వడం వల్ల దాని యొక్క ఒగరు అనేది పోతుంది. సో టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వంటలలో కామన్గా వాడే పదం లైట్ గోల్డెన్ బ్రౌన్. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే దీన్ని కూడా ఇక్కడ ఆపేయాలి. సో ఆవపొడి, ఈ ఆవపొడి అనేది అది చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఆవపొడియే కాకుండా నువ్వులు, ఉప్పు అండ్ మిరం మూడింటిని గ్రైండ్ చేసిన ఆ యొక్క ఈ ఎర్ర మిర్చి పౌడర్. సో దీన్ని కావాల్సినంత దీనిలో వేసుకొని కలిపేయాలి. దీన్ని మేము ఎలుకాయ తొక్కు అంటాము. ఇలా చేసింది ఒక 2 రోజులు ఊరబెట్టిన తర్వాత తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. సో దీనిలో కొన్ని వాటర్ లైట్గా వాటర్ పోసి డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు.